సంగారెడ్డిలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో 50 వేలు అంచనా తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు జిల్లా విద్యాశాఖ అధికారి లాంపల్ రాజేష్. ఓ ప్రైవేట్ పాఠశాలకు ఎన్ఓసీ ఇచ్చేందుకు 110,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో పాఠశాల నిర్వాహకులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రెడీ హ్యాండ్ అండ్గా 50,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఉంటాయి కదా, ఐసీఎస్సీ సిలబస్ నుంచి వాళ్ళు ఐసీఎస్సీకి స్విచ్ ఓవర్ కావడానికి వాళ్ళకు ఒక నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని ఉన్న విద్యాశాఖ అధికారి బీఈఓ గారు రాజేష్ గారిని ప్లస్ అక్కడ కన్సర్న్ ఒక్కొక్క మండలికి ఒక్కొక్క ఉంటారు. సో అక్కడ వీళ్ళని కన్సర్న్ పర్సన్ రామకృష్ణ గారు ఉన్నారు. సో వీళ్ళని కన్సల్ట్ చేసి ఇట్లా అప్లికేషన్ పెట్టడం జరిగింది. అక్కడ లోకల్గా ఎన్జిఓ గారు కూడా ఓకే చేసుకుని పంపించారు. దీనికి సంబంధించి మాకు ప్రాసెస్ చేసి గవర్నమెంట్కి పంపించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఈ ఎన్ఓసీ వీళ్ళకి 110,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఈ 110,000 రూపాయలు డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు ఒకటేసారి మేము అందించుకోలేము, కష్టం అవుతుంది అని రిక్వెస్ట్ చేస్తే సరే ఒక మొదటి విడతగా ఒక 50,000 ఇంద్రీ ఇచ్చిన తర్వాత